కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సంఘాలు టిఎన్ఎస్ఎఫ్ తెలంగాణ జనసమితి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యలను విద్యార్థి సంఘ నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కళాశాల ప్రారంభమైనప్పటికీ అధ్యాపకులు లేరని, కెమిస్ట్రీ, బాటనీ, ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులలో అధ్యాపకులు లేకుండానే కళాశాలలు కొనసాగుతున్నాయని, తమ జీవితాలను ప్రభుత్వం నాశనం చేస్తుందని వారు ఆవేదన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి జిల్లా నాయకుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, విద్యార్థులు వసంత, భార్గవి, పూజిత, భవానీ, మౌనిక, అనిత, అంజుమ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలకు విద్యార్థి సంఘాలు టిఎన్ఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘము, తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఈరోజు ఫిబ్రవరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇలా రాష్ట్రంలో ప్రారంభమైనాయి. ఈరోజు కామారెడ్డి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 42 మంది గెస్ట్ అధ్యాపకులు లేరు. ఇప్పటికి మరి 42 మంది అధ్యాపకులు లేకపోతే మరి విద్యార్థుల జీవితాలను ఏం చేయాలనుకుంటున్నారు? ఇలా టిఆర్ఎస్ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది. గతంలో ఎంసెట్ పేపర్ ను లీక్ చేసి ఆ లీక్ చేస్తున్నటువంటి దాంట్లో విద్యార్థులు ఆత్మహత్య చేస్తున్నారు. మరి 2 నెలల్లో పరీక్షలు పెడతారు మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు. ఇలా కామారెడ్డి జూనియర్ కాలేజీలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇలా ఎంపీహెచ్డబ్ల్యూ కానీ ఎంఎల్టి కోర్సు కానీ ఈరోజు సైన్స్ విద్యార్థులు, బైపీసీ ఎంపీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి బాటనీ అధ్యాపకుడు కానీ ఇలా కెమిస్ట్రీ అయ్యా కేసీఆర్ గారు ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈరోజు మీ మంత్రులను, మీ నాయకులను ఇల్లు దింపుతూ, గల్లి గల్లి దింపుతూ, బిచ్చాల కంటే అపమానంగా ఇలా ఓట్లను ఆడుకోవడం కోసం మీరు వెళ్తున్నారు. ఒక్కసారి మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్ళండి. మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్ళి అక్కడ అసలు అధ్యాపకులు ఉన్నారా లేదా అని ఒకసారి ప్రశ్నించండి. ఇలా గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులు ఇలా నమ్మకంతో ఇలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకోవడానికి వస్తే ఇలా అధ్యాపకులు లేక తరగతులు జరగకపోతే రేపు పరీక్షల్లో ఫెయిల్ అయితే మరి దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ఇంత దరిద్ర పొట్టు పరిపాలన, ఇంత దుర్మార్గ పాలన, ఈరోజు ఘోరమైన పాలన, ఇలా టిఆర్ఎస్ పాలన కొనసాగుతా ఉంది. విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులకు తెలియజేయాలి, ఇలా మాకు బాటనీ జరగట్లేదు సక్రమంగా, ఇలా కెమిస్ట్రీ జరగట్లేదు, ఇలా ఎంఎల్టీ క్లాసులు జరగట్లేదు, ఎంపీహెచ్డబ్ల్యూలో ఒకరే ఉన్నారు అధ్యాపకులు అనే విషయాన్ని మీరు తల్లిదండ్రులకు తెలియజేసి ఈ టిఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ ఎంత సర్వనాశనం చేయడం జరిగిందో ఈరోజు విద్యార్థులందరూ కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సమస్యలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలు ఒక్కసారి మీరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్ళండి, వెళ్ళి అడగండి మరి ఎంతమంది